రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ సప్లై హమాలీల కూలీ రేట్ల విషయంలో గత సంవత్సరంలో జరిపినటువంటి ఒప్పందం ప్రకారం జనవరి నెలలో ఇవ్వాల్సినటువంటి జీవోని డిసెంబర్ నెల పూర్తి అవుతున్నప్పటికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పెరిగిన రేట్ల జీవోని ఇవ్వకుండా కాలయాపన చేస్తూ హమాలీల కుటుంబాలతోటి ఆడుకుంటుందనేది స్పష్టంగా అర్థమవుతున్నది. గోదాముల ముందు ధర్నాలు నిరాహార దీక్షలు చేయమని పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే నిన్న ఈరోజు నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఏదైతే పెంపుదల జరిగినటువంటి జీవో ఉన్నదో దాన్ని తక్షణమే రిలీజ్ చేయాలని, అట్లాగనే పిఎఫ్ ఈఎస్ఐ ప్రావిడెంట్ ఫండ్ లాంటి వాటిని కట్టకుండా కాలయాపన చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం పైన రానున్న రోజుల్లో మరిన్ని సమరశీల పోరాటాలకు సన్నద్ధం కావాలని ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరిగింది. మాకు జీవోని అంటేనే ఈ పెంచిన రేట్లో జీవోని ఎమ్మటే అమలు చేయాల్సిందిగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరటం జరుగుతుంది. అందుకే ఈ నిరోధక చర్య సమ్మెని మేము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హమాలీ యూనియన్లు చేయటం జరుగుతుంది.